गच्चिबौली पोलीस स्टेशन परिधिलोని డిఎల్ఎఫ్ వద్ద వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేస్తున్న రత్న అనే యువతిపై భార్గవ అనే వ్యక్తి దాడి చేశాడు. తాను ఏసీపీ కొడుకునంటూ రెచ్చిపోయాడు. వెంటనే స్థానికులు డయల్ 100 కి కాల్ చేశారు. అయితే వ్యవహారం బయటకు రాకుండా బాధితురాలిని బ్యాంక్ సిబ్బంది లోపలే ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. गच्चिबौली पोलीस स्टेशन परिधिलोని డిఎల్ఎఫ్ వద్ద వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేస్తున్న రత్న అనే యువతిపై భార్గవ అనే వ్యక్తి దాడి చేశాడు. తాను ఏసీపీ కొడుకునంటూ రెచ్చిపోయాడు. వెంటనే స్థానికులు డయల్ 100 కి కాల్ చేశారు. అయితే వ్యవహారం బయటకు రాకుండా బాధితురాలిని బ్యాంక్ సిబ్బంది లోపలే ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రైట్ రఫీ చెప్పండి, ఒక బ్యాంక్ బ్యాంక్ లో పని చేస్తున్న ఒక మహిళను ఓ వ్యక్తి దాడి చేసినట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేఖ, గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడని చెప్పొచ్చు. అక్కడికి వచ్చినటువంటి భార్గవ అనేటువంటి యువకుడు, ఇతను ఐసీఐసి లో పనిచేస్తున్నటువంటి రత్న క్యాషియర్ అమ్మాయి వద్దకు వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దాని తర్వాత ఆ మహిళ పైన అతను దాడి కూడా చేశాడు. దీంతో అలర్టైనటువంటి పోలీసులు వెంటనే సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులు 100 ద్వారా సమాచారం ఇచ్చారు. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా 100 కు కాల్ చేయడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఐసీఐసీ బ్యాంక్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ బ్యాంక్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఏం జరిగిందనేటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన విచారణ చేస్తా ఉన్నారు. ఈ భార్గవ్ అనేటువంటి వ్యక్తి దాడి చేస్తున్నటువంటి సందర్భంలో స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలో తాను పోలీస్ ఆఫీసర్ కొడుకును ఏసీపీ వెంకటేశ్వర్లు కొడుకును నేను తనను ఎవరు ఏమి చేయలేరు, తనను ఆపేటువంటి ప్రయత్నం చేయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసర్ కొడుకు కాబట్టి గచ్చిబౌలి పోలీసులు ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన ఎట్లాంటి విషయాన్ని బయటికి చెప్పడానికి ఇష్టపడట్లేదు. దీంతో ప్రస్తుతానికి బ్యాంక్ ప్రధాన ద్వారాన్ని మూసివేసి లోపల అమ్మాయితో పాటు ఈ దాడి చేసినటువంటి భార్గవ్ ఇద్దరిని విచారిస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనే దానిపైన బ్యాంక్ మేనేజర్ ని కూడా విచారిస్తా ఉన్నారు. ఇతను దాడి చేసినటువంటి భార్గవ్ అనే వ్యక్తి నిజంగా హైదరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్నటువంటి ఏసీపీ వెంకటేశ్వర్లు కొడుకేనా కాదా అనేటువంటి విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి విషయాన్ని బయటికి పొక్కకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఇటు స్థానిక పోలీసులు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఘటన జరిగి దాదాపు గంటకు పైగా సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి విషయాన్ని ప్రస్తుతానికైతే ఆ పోలీసులు చెప్పడానికి సుముఖంగా లేరు. మొత్తానికి వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది లేదంటే వీళ్ళిద్దరూ సన్నిహితులు, వీళ్ళ దాడి వెనుక ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణమని ప్రస్తుతానికైతే అందులో బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా మనకు సమాచారం అందుతా ఉంది. చూడాలి, పోలీసులు కేసు నమోదు చేస్తారా, దాడి చేసినటువంటి భార్గవ్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారా, లేదంటే ఈ యువతి రత్నతో పాటు భార్గవుల మధ్య రాజీ కుదురుస్తారనే దానిపైన ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొంది. గచ్చిబౌలి పోలీసులు మాత్రం సంఘటన స్థలంలో ఈ సంఘటనకు సంబంధించినటువంటి విచారణ అయితే చేపడతా ఉన్నారు. రైట్, థాంక్యూ రఫీ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.